నమస్తే, వెల్కమ్ టు విశ్వ ఈవెంట్స్. ఈ రోజు టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ద ఈవెంట్ మేనేజ్మెంట్. యాక్చువల్ ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి కూడా నేను లాస్ట్ టైం వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ నుండి నాకు చాలా ఆదరణ వస్తుంది, అంటే రెస్పాన్స్ వస్తుంది. సార్, మీరు నేను ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అని ఏపీ, తెలంగాణ, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుండి కూడా నాకు కాల్స్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ గురించి స్పెషల్ గా నేను వాట్సాప్ లో మీకు డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తానని చేస్తున్నాను. కొన్ని వాళ్ళకి డీటెయిల్స్ అర్థమవట్లేదు, అంటే అసలు నేను ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, రియల్ మీరు చాలా బాగా చెప్తున్నారండి, మాకేమైనా హెల్ప్ చేస్తారని. ఆ హెల్పింగ్ అనేది అంటే మా నుండి ఏమేమి చేయగలుగుతాను అన్నది ఈ వీడియోలో ఫుల్ ఫ్లెజ్డ్ గా తెలుసుకుందాము. ఇప్పుడు మనం టాపిక్ లోపలికి వెళ్ళిపోదాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, అంటే మీకు ఎవ్రీథింగ్ అర్థం అవ్వడానికి ఇది కొంచెం వీడియో లెంత్ ఉంటుంది కాబట్టి మీకు ఎవ్రీ స్టెప్ లో టాపిక్స్ ఉంటాయి అనమాట. ఆ స్టెప్ బై స్టెప్ మా నుండి ఎటువంటి హెల్ప్ ఉంటుంది, ఫస్ట్ స్టెప్ వన్, ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా. స్టెప్ వన్ వచ్చేసి ఏంటిదంటే, స్టెప్ వన్ వచ్చేసి మేము ఏదైతే కాలింగ్ ఆప్షన్, అంటే కాలింగ్ అంటే మీరు చాలా మంది కాల్ చేస్తుంటారు తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ అని. కాల్ చేసినప్పుడు ఏంటంటే నేను ఫోన్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకంటే నేను కూడా సర్టెన్ టైమ్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఈవెంట్ జరుగుతుండొచ్చు, ఆ కంగారులో ఉండొచ్చు, అట్లానే రెస్పాన్స్ ఇవ్వను. బట్ పర్టికులర్ గా ఏంటంటే ఈవినింగ్ 7 to 8 ఆ టైమింగ్ మాత్రం స్పెషల్లీ 7 to 8 అనేది స్పెషల్లీ ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి ఆ టైమింగ్ పెట్టుకున్నాను. ఆ టైమింగ్ లో మీరు ఆల్వేస్ వెల్కమ్, ఎప్పుడైనా 7 to 8 మధ్యలో కాల్ చేసి నన్ను క్వశ్చన్స్ అడగొచ్చు. దానికి సంబంధించిన టాపిక్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెప్ టూ వచ్చేసి వెబ్సైట్. యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే, దాదాపు చాలా వెబ్సైట్స్ మీరు చూస్తుంటారు, కాకపోతే మా వెబ్సైట్ వచ్చేసి విశ్వ ఎంటర్టైనర్స్ .com. ఈ విశ్వ ఎంటర్టైనర్స్ .com వచ్చేసి మీకు స్పెషల్లీ ఏంటిదంటే కస్టమైజ్డ్, అంటే జస్ట్ ఏంటంటే వ్యూ తుడుతున్నాయి, గ్యాలరీ, జస్ట్ కంటెంట్ కాకుండా దాదాపు ఒక్కొక్క కేటగిరీలో చాలా పిక్స్ పెట్టినాం. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ వచ్చేసి వెడ్డింగ్, ఆ వెడ్డింగ్ సబ్జెక్ట్ లో ఎన్ని టాపిక్స్ ఉంటుంది, మళ్ళీ టాపిక్స్ కి మళ్ళీ సబ్ టైటిల్స్ అన్నమాట, టైటిల్ సబ్ టైటిల్ తర్వాత కూడా మళ్ళీ ఆ సబ్ టైటిల్ లో కూడా ఆ కేటగిరీకి ఆ పిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే మీరు వెబ్సైట్ లో స్పెండ్ చేయండి, మీకు అంటే మ్యాక్స్ ఏంటంటే వెబ్సైట్ ని కూడా మేము ఇంకా ఫుల్ ఫ్లెజ్ కూడా డెవలప్ చేస్తూనే ఉన్నాము. దాంట్లో ఏంటంటే ఇంకొక టాపిక్స్ కొన్ని యాడ్ చేయాలి, అంటే కొన్ని పేజెస్ ని డెవలప్ చేయలేదు. మీరు మంగళస్థానం కానీ ఏదైనా చూసినప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి వ్యూ చేసి చూడండి, దాన్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఇది స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ఏంటంటే, యూట్యూబ్. మరి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీ గురించి స్పెషల్ గా మేము డిఫరెంట్ అంటే మ్యాక్స్ ఏంటంటే ఎవరికి ఒక హెల్ప్ఫుల్ గా ఉండాలి, కంఫర్టబుల్ గా ఉండాలి అని చెప్పేసి యూట్యూబ్ లో దాదాపు మేకింగ్ చేసినాం. అంటే మేము చేసే ప్రతి ఒక్క ఈవెంట్ వచ్చేసి మన ఫర్ ఎగ్జాంపుల్ మల్లికా కన్వెన్షన్ లో చేసిన డెకర్ కానీ, నెక్స్ట్ ఒక ఇంటి దగ్గర చేసిన ఫంక్షన్ కానీ, ఇంకా అంటే డిఫరెంట్ అశోక గార్డెన్స్, అంటే వేరే క్రిస్టల్ గార్డెన్స్ కానీ, ఇట్లాంటి గార్డెన్స్ లో చేసిన ఫంక్షన్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది మేము యూట్యూబ్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ చేస్తుంటాం. అంటే లేటెస్ట్ అప్డేట్స్ మేము చేసినప్పుడు ఏంటంటే మీరు అప్డేట్ బట్టి ఇప్పుడు ట్రెండ్ ఇది నడుస్తున్నది, అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఈ ట్రెండ్ నడుస్తుంది, ఆ ట్రెండ్ ని మీరు దాన్ని బట్టి మీరు ఐడియా చేసుకోవచ్చు. అంటే కస్టమర్స్ కి కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కానీ, మీరు అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ లో అసలు ఏమేమి వాడతారు, ఏమేమి చేస్తారు అనేది కూడా మీరు పిన్ టు పిన్ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4. స్టెప్ 4 వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, దీంట్లో ఏంటంటే మేము చాలా మంది అసలు ఏం తెలియని పర్సన్స్, అంటే దీని మీద వర్క్ చేస్తున్నారు కొంతమంది వర్క్ చేయని పర్సన్స్, ఓన్లీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన పర్సన్స్, ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి స్టెప్ 4 లో ఏంటంటే మేము ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ తో మేము టైఅప్ అయి ఉన్నాము. నెక్స్ట్ ఏంటంటే కొన్ని బ్యాచెస్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం, అంటే ఈ మోక్ష హోటల్స్ వాళ్ళతో టైఅప్ అవ్వడం. డైరెక్ట్ ఏంటంటే లైవ్ ట్రైనింగ్ ఉంటుంది, క్లాసెస్ కానీ. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము 2 బ్యాచెస్ అట్లా ప్లాన్ చేసుకున్నాము, లాస్ట్ ఇయర్ బ్యాచ్ అయిపోయింది. అంటే ఈ ఇయర్ బ్యాచెస్ అనేది కోవిడ్ తోనే మనం కొంచెం స్టాప్ చేసినాం అనమాట. జస్ట్ ఇది ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా, లేదు సార్ నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ట్రైనింగ్ కాకుండా లైవ్ వచ్చి మా దగ్గర పని చేసి పని నేర్చుకోవడం అట్లాంటి అవకాశం ఉందా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. బట్ ఏంటంటే మా దగ్గర ఏంటంటే ఆల్రెడీ ఫుల్ ఫ్లెజ్డ్ స్టాఫ్ ఉన్నారు, బట్ మేము ఒకవేళ మేము డైరెక్ట్ లైవ్ ఈవెంట్ వచ్చి చూడడము,
లైవ్ ఈవెంట్స్ విజిట్ అయి చేసుకోవడము అట్లా కూడా ప్లాన్ చేస్తున్నాము. మేమేంటంటే కోర్సు కానీ ఇట్లా ట్రైనింగ్ కానీ ఛార్జెస్ కూడా ఎక్కువ కాకుండా నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము. ఏంటంటే ఆ నామినల్ ఛార్జెస్ ఏంటంటే మేము జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకోవాలంటే థౌజండ్స్ ఆఫ్ మనీ పెట్టాలి అన్న దానికంటే తక్కువ బడ్జెట్లో జస్ట్ ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వడం, సింపుల్గా క్లోజ్ చేయడం. ఎందుకంటే ఎక్కువ ఇది చేయకుండా, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా ఉండడం కోసం మేము ఆల్వేస్ మేము ట్రై చేస్తూనే ఉన్నాము. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టెప్ ఫైవ్ వచ్చేసి వెండర్ది. ఏంటంటే స్టెప్ ఫైవ్ లో వెండర్షిప్ ఏంటిదంటే మీకు హౌ టు ప్లాన్. ఇప్పుడు మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించిన సబ్జెక్ట్ మొత్తము నేర్చుకున్నారు, వచ్చు ఆల్రెడీ అలా పని చేసినాము, నేను మేనేజర్ చేసిన నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు సింపుల్ మీరు మీ బ్రాండ్ని ఏదైతే మీ కంపెనీ నేమ్ని ఎస్టాబ్లిష్ చేసుకొని పెట్టుకొని తర్వాత మీరు ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఆ ప్రమోషన్లో చాలా మంది ఎంక్వైరీస్ వస్తాయి, నాకు పల్లకి కావాలని. అంటే పల్లకిని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు, ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మా గోదాం నుండి మీరు రెంట్కు తీసుకోవచ్చు అనమాట, మంగళస్నానం ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు. లేదు ఒక వెండర్ కావాలి సార్, మీకు వెండర్ ఏమైనా సజెస్ట్ ఇస్తారు అంటే మేము చెయ్యని వాటికి మనకి మేము బయట వాళ్ళ కాంటాక్ట్స్ ఇవ్వడం, ఏమైనా హెల్ప్ చేయడం, లేదంటే ఆ నియర్ బై వాళ్ళ హెల్ప్ తీసుకోండి అని ల్యాండ్ మార్క్స్ చెప్పడము, అట్లాంటి హెల్ప్ వర్క్ చేయగలుగుతాము. ఒకవేళ మా దగ్గర ఉన్న సామాన్ కూడా మేము మీరు కంపెనీ స్టార్ట్ చేసిన ఆ కంపెనీలో మేము ఒక వెండర్ గా కూడా మేము బ్యాక్ డ్రాప్ లో సపోర్ట్ చేస్తాం. అంటే మేము వెండర్ గా చేయడం అంటే మేము రావడం, మా కంపెనీ పేరు ఇవన్నీ మేము చేయం. ఓన్లీ జస్ట్ ఏంటంటే మీ కంపెనీ మా పర్సన్స్ అంటే మీరు ఏమన్నా మాట్లాడుకొని క్లయింట్ తో రిలేషన్ కమ్యూనికేషన్ అంతా మీద ఉంటుంది. జస్ట్ మేము బ్యాక్ డ్రాప్ లో మాకు సర్టెన్ ఛార్జ్ ఇచ్చారు, ఆ ఛార్జ్ మంద మేము సర్వీస్ ఇస్తాం, పల్లకి కానీ మంగళస్థానం కానీ ఐటమ్స్ కానీ తీసుకొస్తాము, సర్వీస్ ఇస్తాము, ఆ సర్వీస్ తగ్గట మీరు ఛార్జ్ తీసుకుంటాం. ఏదన్నా క్లయింట్ తో మీ రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేస్తారు, జస్ట్ మీతో మేము ఒక వెండర్ గా మేము మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ సిక్స్. మేమేంటంటే లాస్ట్ వీడియోస్ పెట్టాను నేను, లాస్ట్ వీడియోస్ లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి పెట్టాను. స్టెప్ సిక్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అనమాట. స్టెప్ సిక్స్ లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో వచ్చేసి నేను కొంచెం ఫ్రాంచైజ్ తీసుకున్నాను అనమాట. ఆ ఫ్రాంచైజ్ త్రూ ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన మెటీరియల్స్ కూడా మేము ప్రొడక్షన్ చేస్తున్నాము. మాది ఓన్ యూనిట్, దాంట్లో నేను పార్ట్నర్షిప్ ఉందా అనమాట. ఆ యూనిట్ త్రూ మీరు ఏం కావాలన్నా అంటే సార్ మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, గుంటూరు, వైజాగ్, ఇట్లాంటి కాల్ చేసి, ఖమ్మం, కరీంనగర్ కాల్ చేసి మాకు ఐటమ్స్ కావాలంటే మేము పంపించిన ట్రాన్స్పోర్టేషన్ లో అక్కడ మీరు పల్లకి తీసుకోవచ్చు. కానీ అక్కడ అంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ లో హైదరాబాద్ లో ఏదైతే పల్లకి ప్రైస్ ఉందో ఆ ప్రైస్ 10,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అదే హైదరాబాద్ లో పల్లకి దొరుకుతుంది. అంటే ఇటువంటి వాళ్ళు స్టార్ట్అప్ చేసి అంత లాంగ్ మేము మెటీరియల్ తీసుకెళ్లలేమన్న వాళ్ళు ఏంటంటే మా దగ్గర నుండి మెటీరియల్ పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు ఒక 3 times 4 times ఎక్స్ట్రా పేతో మీకు వచ్చేస్తారు, అంటే ఒక 4 to 5 ఆర్డర్స్లలో మీ అమౌంట్ మీకు ఇది అవుతుంది అనమాట. అట్లా మీరు చేసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ అంటే దీంట్లో ఏంటంటే దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం వల్ల మీరు ట్రావెలింగ్ ఉండదు, మీ ఓన్ ఎక్విప్మెంట్ ఉంటుంది, వెండర్షిప్లో ఒకసారి అవైలబుల్ ఉంది ఒకసారి లేదు అన్న అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. వీటి గురించి మీరు తెలుసుకుంటే ఏంటంటే వెండర్షిప్ అండ్ వెండర్ చెప్పాము వచ్చేసిందంటే కొన్ని సర్వీస్ ప్రాబ్లమ్స్ కానీ అంటే మీరు చెప్పిన ఎక్విప్మెంట్ ఆ రోజు వేరే ఈవెంట్ వాళ్ళకి బుక్ అవ్వడం కానీ ఓన్ ఎక్విప్మెంట్ ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఈజీగా మీ దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్కి ఇవ్వచ్చు, తక్కువ ప్రైస్లో ఇవ్వచ్చు, అట్లా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ స్టెప్ సెవెన్ ఏంటంటే ఫ్రాంచైజ్. ఫ్రాంచైజ్ మీన్స్ ఏంటంటే మేము ఆల్రెడీ బ్రాంచెస్ నడుస్తున్నాయి మాది, అట్లనే సేమ్ విశ్వ ఈవెంట్ బ్రాంచెస్ అంటే బ్రాంచెస్కి మీ ఓన్ ఎస్టాబ్లిషన్స్కి డిఫరెన్స్ ఏంటంటే బ్రాంచ్ అనేది జస్ట్ మేము చెప్పే ప్రొసీజర్ ఫార్మాలిటీస్ పద్ధతి ప్రకారము ముందుకెళ్ళిపోతుంటుంది. అదే ఒకవేళ బ్రాంచెస్ కాకుండా ఓన్ అంటే మీ ఐడియాస్, మీ ప్లానింగ్స్, మీ మార్కెటింగ్ మీద వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ ఏరియాలో ఏ ఎంక్వైరీ వచ్చినా కూడా ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు మేము అక్కడికి డైరెక్ట్ అలౌట్ అవ్వకుండా మీ త్రూ మాకున్న రిలేషన్షిప్ని మేము నడిపిస్తుంటాము. అదే ఒకవేళ ఫ్రాంచైజ్ కాకుండా డైరెక్ట్ ఫ్రాంచైజ్ కాకుండా మీరు డైరెక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మీ ఓన్ మార్కెటింగ్ కానీ ఓన్ క్లయింట్స్ రిలేషన్షిప్ కానీ ఉంటుంది. మాకు ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్ని మొత్తం మీకు ఇంట్రడ్యూస్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద నడుస్తుంటుంది అనమాట కంపెనీ నేమ్. ఇట్లా ఇంకా డిఫరెంట్గా మేము ప్లాన్ చేస్తున్నాము. ఫర్దర్గా కూడా ఫ్రాంచైజ్లో కూడా 3-4 వెరైటీస్ పెట్టాము. ఫ్రాంచైజ్లో నెంబర్ వన్ ఏంటంటే జస్ట్ ఏంటంటే సర్టెన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇవ్వడము ఆ ఇన్వెస్ట్మెంట్. నెంబర్ 2 వచ్చేసి
ఫ్రాంచైజ్ తీసుకొని అది గుడ్ విల్ కింద ఉంచేసుకొని మీరు కంపెనీని యూజ్ చేసుకోవడము. నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే సర్టెన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాంచైజ్ గా పెట్టడం వల్ల కొన్ని ఐటమ్స్ మీకు రెస్పాన్సిబిలిటీ హ్యాండ్ అవుట్ చేయడము. ఇట్లా అంటే ఆ కమ్యూనికేషన్స్ బట్టి మేము ప్లాన్ చేస్తున్నాం. దాని గురించి కూడా ఫర్దర్ గా ఇంకా డెప్త్ గా చాలా వీడియోస్ నేను చేస్తాను. ఆ వీడియోస్ లో మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మాక్సిమం మీకు కంఫర్టబుల్ గా అంటే చాలా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం ఎప్పుడు ప్లాన్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.